అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇవాళ నాకు. నా ఫస్ట్ హీరో యాక్షన్ కింగ్ మా భయ్య అర్జున్. అప్పటికే ఆయన సక్సెస్ఫుల్ హీరో, యాక్షన్ కింగ్, నాది ఫస్ట్ మూవీ అయినా నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఎప్పుడు కూడా ఏంటి, ఎందుకు, ఏంటి అని ఒక క్వశ్చన్ కానీ ఏమి లేకుండా అంత నన్ను బ్రహ్మాండంగా చూసుకున్నారు. మా గ్రేట్ డి రామానాయుడు గారు, ప్రొడ్యూసరు, 100 డేస్ ఆడింది మా నాయుడు గారు. మా భయ్య అని మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి విజయవాడ అలంకార్ థియేటర్లో ఎక్స్ట్రాడినరీ 100 డేస్ ఫంక్షన్ చేశారు. థ్యాంక్ యూ భయ్య, చాలా సంతోషంగా ఉంది నాకు ఇవాళ. మీరు ఎప్పుడు బ్రహ్మాండమైన ఆర్టిస్ట్, మీ సినిమా నాకు పుట్టింటికి రా చెల్లి, వన్ డే చీఫ్ మినిస్టర్, ఒక్కడు, ఒకే ఒక్కడు, మా పల్లెలో గోపాలుడు, మన ప్రతిధ్వని. ఇందాక నాకు ధ్రువ తాజ్మహల్ ఆగ్రాలో తాజ్మహల్ దగ్గర షూటింగ్ చేశారు, అదే తాజ్మహల్ బ్యాక్ డ్రాప్లో. మా భయ్య మేము చేసిన మా సినిమాలో మా గ్రేట్ రామానాయుడు గారు ఊటీలో పేయి లొకేషన్లో తాజ్మహల్ సెట్ చేయించారు సాంగ్లో. అట్లా ఎప్పుడు నాకు భయ్య ఆల్ ద బెస్ట్ భయ్య. మీరు ఈ సినిమాకి స్టోరీ, మీ అల్లుడు ధ్రువ సక్సెస్ఫుల్ హీరో, ఇది మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్టిన్ ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. రెండు సాంగ్స్ డిఫరెంట్గా చాలా రిచ్గా ఉన్నాయి, చాలా బాగుంది. ధ్రువ సక్సెస్ఫుల్ హీరో, ఇంతకుముందు సినిమాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్ ఆల్ ద బెస్ట్ అమ్మ. ప్రొడ్యూసర్ మేతా గారు, మా మణిశర్మ, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, నాకు బ్రహ్మాండమైన నాకు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర అన్నిటికీ చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చిపెట్టిన మా మణిశర్మ గారు మ్యూజిక్. అలాగే డైరెక్టర్ గారు, ఈ యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే మా మురళీ గారు, పాకాల మురళీ గారు అంటారు, నాకు బాగా ఇష్టం. మేము అసెంబ్లీ రౌడీ షూటింగ్ పాకాల్లో చేస్తున్నప్పుడు ఆ విలేజ్కి ప్రెసిడెంట్ మా మురళీ గారు, మాకు బాగా హెల్ప్ చేశారు. అలాగే చాలా సూపర్ హిట్ సినిమాలకి, శ్రీమంతుడు, అట్లా చాలా సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ మా మురళీ గారు, లక్కీ హ్యాండ్ మా మురళీ గారిది. ఈ సినిమా కూడా చాలా బ్రహ్మాండంగా ఆడి మా మురళీ గారికి, మెహతా గారికి బాగా డబ్బు రావాలి, అలాగే ధ్రువకి ఇంకా మంచి పేరు రావాలి. ఆల్ ద బెస్ట్. బట్ చౌదరి గారు రిపీటెడ్లీ హీ కేమ్ అండ్ మెట్ మీ 4 times. సో విత్ హిస్ ప్యాషన్ ఐ లెర్న్ వన్ థింగ్, దట్ ఈస్ హీస్ గాట్ అ గుడ్ ఐ ఫర్ సెలెక్షన్ ఆఫ్ గుడ్ మూవీస్. And with that, I trusted him and I have given this film to him. And I wish him all the best. And I hope it brings you a great success with our association. And as usual, I would like to thank Arjun sir, who has been guiding me all this in my journey of this film. And my hero is always stood by me. He's a backbone, a pillar. Without him, I couldn't have made what he has made this possible. And my beautiful heroine, Vaibhavi, she's always been so patient. And all, I would like to thank my financier, Vasaraju, who has been supporting me all in this journey. And all the team of Martin, who have been a strength and support to me. Thank you. I'll also speak in English because my Telugu is very weak. I'm sorry for that, firstly. Andriki namaskaram. Thank you for coming here and gracing our event with your presence, for always supporting, for writing the story. Thank you. Basuraj gariki, Chaudhary gariki, mana Gopal gariki, Team Martin, prati okkariki na hrudayapurvakamaina namaskaralu telichestunnanu. Idi Ramayanaidu garu naaku baaga ante baagane close. Age difference ekkunna బాగా క్లోజ్ రామానాయుడు గారు. సో ఆయనతో ఒక సినిమా చేయాలని ఎప్పుడు అదైంది 1986లో ఆయన చెప్పారు. ఒకరోజు నన్ను పిలిచి, ఏ అర్జున్ రావయ్య, ఇక్కడ ఒక సూపర్ డైరెక్టర్ నీకు ఇస్తున్నాను అయ్యా అని. ఏంటి సార్ అని, నువ్వు రాను అని. ఆ సూపర్ డైరెక్టర్ గోపాల్ గారు. సో ప్రతిధ్వని సినిమా అది. సో ఆయన ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, అదే భయ్య. ఆ భయ్య భయ్య అనేది ఆయన ఓత పదం. అండ్ ఆల్వేస్ డౌన్ టు అర్త్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గోపాల్ గారు, అండ్ విషింగ్ our team, thank you so much.
మీరు చెప్పినట్టే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐఎమ్ సీయింగ్ యూ. అండ్ మార్టిన్ గురించి, ఈ సినిమా బాగా ఖర్చు పెట్టి సినిమా చేశారు అని నేను చెప్పడానికి ఏం లేదు ఇప్పుడు. సో ప్రతి యూ గైస్ హావ్ సీన్ ద ట్రైలర్, చూశారు సాంగ్ చూశారు. ఇక మీద మేము వేరే ఒక స్టేజ్లో ఉన్నాము, అది కౌంట్ డౌన్ స్టేజ్. ఆల్మోస్ట్ 11th పిక్చర్ రిలీజ్ కాబోతుంది. అండ్ ప్లీజ్ మన మాధ్యమ మిత్రులకి మనోడు చెప్పినట్టే ఈ సినిమా చూడండి. చాలా సినిమాలు ఉంటాయి, పెద్ద పెద్ద సినిమాలు. సో ఆయన చెప్పినట్టు అన్నీ చూసి ఈ సినిమా కూడా చూడండి. గ్యారంటీ జస్టిఫై చేశారు. హీ హాజ్ వర్క్ వెరీ వెరీ హార్డ్ ఫర్ ద ఫిల్మ్. నేను ఈ చిత్రానికి స్టోరీ స్క్రీన్ ప్లే చేశాను. మనం ఏం చేసినా పేపర్ మీద రాసినా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చి ప్రొడ్యూసరు, యూనో మన కళలు ఎన్ని కళలు ఉన్నా దాన్ని రియాలిటీకి తీసుకురావడానికి ప్రొడ్యూసర్ అంత డబ్బు ఖర్చు పెట్టాలి. ఫస్ట్ హీ షుడ్ హ్యావ్ ద ట్రస్ట్ ఇన్ ద స్టోరీ, ట్రస్ట్ ఇన్ ద యాక్టర్స్ ఇన్ ద టీమ్. సో హ్యాట్స్ ఆఫ్ టు మై ప్రొడ్యూసర్. మనోడు గురించి చెప్పాలంటే ఈజ్ అ వెరీ 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 హార్డ్ వర్కర్. ఈ సినిమాలో మీరు చూసిన తర్వాత ఆల్రెడీ 20 kgs తగ్గాడు ఇప్పుడు వేరే సినిమా కోసం. లేకపోతే నా సైజ్ ఉండేది ఒక్కొక్క ఆర్మ్స్ వీడికి. ఇప్పుడు కేడి అని ఇంకొక సినిమా చేస్తున్నాడు, ఆ సినిమాకి తగ్గాడు ఇప్పుడు. అండ్ ఈ బాడీ పెట్టుకొని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఫైట్కి వెళ్ళినప్పుడు నాకే ఎక్కువ భయం. ఫైట్ మాస్టర్స్ ఫోన్ చేసి చెప్తూనే ఉంటాను, జాగ్రత్త అండి, వాడు అన్నీ అక్రబెటిక్స్ చేస్తాడు. వాడు సినిమాకి రాకముందే ఇవన్నీ నేర్చుకునే వచ్చాడు వాడు. సో చాలా కష్టపడి చేశాడు. అండ్ మీరు ఏ ఒక ఎక్స్పెక్టేషన్తో ఈ సినిమాకి వస్తారో దానికన్నా ఎక్కువగానే సినిమాలో ఉంటుంది అని నేను 100%గా చెప్తాను. పక్కా కమర్షియల్ పిక్చర్. ఆఫ్టర్ లాంగ్ టైం ఇలాంటి ఒక కమర్షియల్ సినిమా అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. తర్వాత వి వెల్కమ్ అవర్ ప్రిటీ హీరోయిన్ వైభవి. ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, దిస్ ఈజ్ హర్ సెకండ్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. షీ హెస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ అండ్ అ వెరీ వెరీ కోఆపరేటివ్ యాక్ట్రెస్. ఆల్ ది బెస్ట్ టు యు వైభవి. అండ్ ఈ సినిమాలో అన్ని టాప్ టెక్నీషియన్సే. ఫైట్ మాస్టర్స్ అంటే మన రామలక్ష్మణ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మీద బ్యాక్గ్రౌండ్ స్కోర్ రవి బసరూరు, అంతా ఈవిడే చెప్పేసింది. మొత్తం ఇంకేం లేదు, మనకు చెప్పడానికి ఏమి లేదు. సో మీ ఆశీర్వాదం ఎప్పుడు మార్టిన్ టీమ్ మీద ఉండాలి, ధ్రువ మీద ఉండాలి. దట్స్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అందరికీ నమస్కారం. నాకు తెలుగు పెద్దగా రాదు, దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. బట్ ఐ ట్రై టు మేనేజ్. బిఫోర్ ఈవెన్ ఐ స్టార్ట్, ఐ వాంట్ టు థ్యాంక్ మురళీ సార్, ఎంఎస్ ఫిలిమ్స్, శ్రేయస్ మీడియా, మైత్రి మూవీస్ అండ్ ఎంటైర్ మై మార్టిన్ టెక్నీషియన్స్ అన్ని అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషలీ కెమెరామెన్ సత్యగడే సార్, మ్యూజిక్ డైరెక్టర్ మణీష్ శర్మ సార్, రీ రికార్డింగ్ రవి బసూర్ సార్, మై హీరోయిన్ వైభవి మేడం. ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ బడి, ఎస్పెషలీ మై ప్రొడ్యూసర్ అండ్ నాట్ లాస్ట్ బట్ నాట్ అట్ ఆల్ ద లీస్ట్ మై గాడ్ ఫాదర్ యాక్షన్ కింగ్ అర్జున్ సార్. సార్ అంకుల్కి థ్యాంక్ యూ సో మచ్. వితౌట్ హిమ్ ఐ వోంట్ హ్యావ్ బీన్ హియర్. ఐ లవ్ యూ హోమా. అండ్ ఫ్రెండ్స్, ఐ వాంట్ టు బి వెరీ హానెస్ట్. ఐ విల్ టెల్ యూ 2 lines and I'll move. I know there are so many people who are talented, thriving for opportunities there, out there. Daichesi na film October 11th chudandi. If at all you think I'm not talented, then don't encourage me for my next movies. If at all you think I'm talented and given justice to this movie, please daichesi oka help. Take all your friends to the movie and encourage me. I have given my best
2.5 years I have struggled with all my team and I have given my 100%. దయచేసి October 11th ఫిలిం చూసి ఆశీర్వాదం చేయండి. అన్ని ఫిలిమ్స్ చూడండి, టైం దొరికితే నా ఫిలిము చూసి ఆశీర్వాదం చేయండి. చాలా బాగుంది ట్రైలర్, కానీ ఎంత లావిష్గా ఉంది, ఎంత గ్రాండియర్గా ఉందో అర్థమవుతుంది మీ ట్రైలర్స్ సాంగ్స్ అన్ని కూడా. సో ఇన్డెప్త్ క్వశ్చన్ ఏంటి, ఈ సినిమా కథ వెనకాల మీ కథ ఏంటి? కథ వెనకాల కథ కథే కథ కథే. ప్రతి ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క స్టెప్ ఒక కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూనే వెళ్ళాలి కదా. సో అదే ఈ కథ వెనకాల అదే. ఆల్రెడీ 4 సినిమా పెద్ద సూపర్ హిట్ ఇచ్చాడు మనకు తెలుగు, ఇది కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో 5వది మనం ఎప్పుడు మనం కలిసి చేద్దామనే ఉంది. నేను కూడా చాలా బిజీగా నా వర్క్లో ఉంటాను, ఆయన చాలా బిజీగా ఉంటాడు. బట్ ఇందులో అట్లీస్ట్ కథలో మనం కలుద్దాం అని చేసినప్పుడు మనోడికి ఎలాంటి కథ రాయాలి అనేది కొంచెం ఆలోచించి అలా స్టార్ట్ అయింది. సో నేను కూడా ఇంతవరకు నేను చేసి ఉండకూడదు అలాంటి క్యారెక్టర్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక 200 సినిమా దగ్గరకు అయిపోయింది. సో అలాంటి ఏది ఏది అనుకున్నారా ఇది చేసాము కదా మనం, పాతలాగే ఉంటుంది కదా అని అనిపిస్తుంది. సో ఇది అలా కాకుండా డిఫరెంట్గా ఒకటి వచ్చింది. అండ్ ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ దేర్ ఆల్ ద మేడ్ ఇట్ హ్యాపెన్ లైక్ దిస్. అంటే సార్, అంటే చాలామంది, అంటే ముద్దుల మామయ్యలు అలెనకాల మేనల్లుళ్ళు సే ఇండస్ట్రీలో చూసినా, సో ఆ పరంపర అనేది ఉంది మనకి. ఇటు తెలుగు కావచ్చు, అటు మీ నుంచి వచ్చినటువంటి ధ్రువ కావచ్చు. ధ్రువ ఇందాక చెప్తున్న ఆనెస్టీలోనే ఒక చాలా, అంటే నా టాలెంట్ లేకపోతే నన్ను ఎంకరేజ్ చేయకండి, ఈ సినిమా చూసి టాలెంట్ ఉంటే ముందుకు తీసుకెళ్ళండి అని ఒక ఆనెస్ట్గా చెప్పడం అనేది చాలా వండర్ఫుల్ అనిపించింది. సో మీరు అంటే ఈ కథ రాసినప్పుడు తన్ని ఇంక్లూడ్ చేశారా, లేదంటే తన కోసం కథ రాశారా? తన కోసం కథ రాశాను. ఏంటి సార్, అంటే ఎందుకు చూడాలి ఈ సినిమాకి సంబంధించి ఆడియన్స్ చూడాలంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమాని చూడాలి? అదే అండి కరెక్ట్, మీరు అడిగేది ఎందుకు సినిమా చూడాలి అంటే ప్రతిదీ ఇంతకుముందు నేను చెప్పినట్టే నావెల్టీ. ఇప్పుడు ఈ కథ మీరు చూసేసరికి ఒక స్టార్టింగ్ పిక్చర్ ఓపెనింగో లేకపోతే ఒక ఇంటర్వల్ బ్లాకో లేకపోతే హౌ వీ ఫినిష్ ద పిక్చర్, క్యారెక్టరైజేషన్స్ ఏంటి, ఎక్కడ ఏ క్యారెక్టర్ ఎలివేషన్ ఎక్కడ పోతుంది, ఇవన్నీ కొత్తగా ఆలోచించామని మేము అనుకుంటున్నాం. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ టు సీ ద మూవీ. ప్లస్ ఇది ఇంత గ్రాండియర్గా చేశారు, చాలా గ్రాండియర్గా చేశారు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంత ఖర్చు పెట్టి సినిమా చేయటం అనేది ఒక చాలా గొప్ప విషయం. సో ఒక పాన్ ఇండియన్ సినిమా చేయాలి అనుకున్నప్పుడు మైండ్లో పాన్ ఇండియన్ అందరికీ ఉంటుంది, చేద్దాం పాన్ ఇండియన్ అని. సో ఆ స్థాయికి మనం అంత ఖర్చు పెట్టి తీయాలని అనుకోవడం చాలా తక్కువ ప్రొడ్యూసర్స్, అందులో ఉదయ్ గారు. సో అట్లీస్ట్ ఫర్ దిస్ ఈ ఒక్క విషయానికైనా సినిమా చూడాలి. మేము ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక సినిమా చూపి మేము కూడా చేయగలుగుతాము అని దాన్ని నమ్మి చేసినప్పుడు అది ఒక పాయింట్ మనకి, జనం ఇది చూడాలి అనేది, ఎస్ యూ హ్యావ్ టు సీ దిస్ అనేలాగా ఒక చిన్న గర్వం వస్తుంది. అంటే కంటెంట్ ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుంది సార్? అంటే లావిష్గా ఉంది, యాక్షన్ బ్లాక్లు అద్భుతంగా ఉన్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ కనబడుతూ ఉంది. సో కంటెంట్ ఎంతవరకు ఆడియన్స్ని థియేటర్ రప్పించగలుగుతుంది? అంటే ట్రైలర్ కూడా బాగుంది, చూడాలనిపించేలా ఉంది, బట్ థియేటర్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆడియన్స్ రావాలంటే ఆ కంటెంట్ ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుంది? అదే అండి, అది సినిమా చూస్తే తెలుస్తుంది. కంటెంట్ అనేది గ్యారంటీ, నేను అదే చెప్పిందే చెప్తున్నాను. ఎప్పుడు మనం కొత్తగా డిఫరెంట్గా మనం చేయాలని మనం కథ రాస్తాము. సో ఈ కంటెంట్ చాలా కొత్తగా ఉంది అని అనుకుంటాము. ఒక్కొక్కసారి మనకి అది జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగకపోదు. నోబడీ ఈజ్ జీనియస్, ఏ పెద్ద డైరెక్టర్ రైటర్ ఎవరు తీసుకున్న ఎవరు జీనియస్ కాదు, ఎవరికి తెలియదు. తెలియదంటే ఒక ఇది 100% హిట్ అవుతుందని ఎవరికి తెలియదు. ఇది అలాగే బట్ ఎక్కడ కూడా ఇది మిస్ అవ్వదు అని మాత్రం తెలుస్తుంది, ఇది ఫెయిల్యూర్ మాత్రం అవ్వదు అని తెలుస్తుంది కదా, ఆ ఒక నమ్మకంతో చేసిన కథ ఇది. అర్జున్ గారు అదే క్వశ్చన్, అంటే మీరు చాలా సినిమాలు చేశారు, జై హిందూ, చాలా ఇండియన్ పేట్రియాటిక్ రెవల్యూషనరీ, అలాంటి క్యారెక్టర్లు మీరు చాలా చేశారు, చాలా చూసాం ఇంతకుముందు. ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటండి, ఇలాంటి కథ రాయడానికి ఇది ఇంటర్నేషనల్గా ఇచ్చేయడం కోసం ఇన్స్పిరేషన్ ఏం తీసుకున్నారు? అంటే మీరు ఫిక్షనల్గా రాశారా, లేదా ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా, ట్రూ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? ట్రూ ఇన్సిడెంట్ ఏం కాదండి, ఇట్ ఈస్ ఫిక్షనల్ ఉండే. సి వన్స్ ఇప్పుడు ఏదో బయోపిక్ అయితే మనకి జరిగింది మనం తీసాము ఇన్సిడెంట్స్ అని మనం అనుకుంటాము. దిస్ ఇస్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ ఎ పక్కా కమర్షియల్ ఫిల్మ్. కమర్షియల్ ఫిలిం అన్నప్పుడు దీంట్లో క్యారెక్టరైజేషన్స్, ఈ క్యారెక్టర్ ఇక్కడ తీసుకొస్తే బాగుంటుంది, ఇది ఇక్కడ తగ్గిస్తే బాగుంటుంది అని అనుకుంటాం కదా. సో అదంతా ఫిక్షియస్గానే ఉంటాయి.
అయితే మూవీ మేకింగ్ అంతా కూడా 5 ఇయర్స్ పట్టింది. ఎందుకు ఇంత టైం తీసుకున్నారు? ఎవరండి చెప్పారు 5 ఇయర్స్ అని? ఏమంటే మీరు పెద్ద గుండె వేస్తున్నారు. మీరు 5 ఇయర్స్ అవ్వలేదు, మీరు చెప్పారా? మీరు చెప్పింటారండి. అయితే డైరెక్టర్ కూడా ఐపీ అర్జున్ గారు ఈవెంట్కి రాలేదు, అది ప్రొడ్యూసర్కి మీకు సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుంది బడ్జెట్ విషయంలో అని, నేమ్ కూడా తీసేస్తారు అని ఒక కాంట్రవర్సీ నడుస్తుంది, దీని మీద ఒక క్లారిటీ? లేదు, నేమ్ తీయలేదు కదా, మీరు చూసారు కదా ఏపీ అర్జున్ అని వచ్చింది కదా, కోర్టుకి వెళ్ళడం జరిగింది కదా. ఏమండి కోర్టుకి వెళ్ళి? ఇప్పుడు ఒక్కొక్కసారి చిన్న చిన్నది ఒక ప్రొడ్యూసర్కి తర్వాత డైరెక్టర్కి మధ్య జరుగుతుంటుంది. చాలా పెద్ద సినిమా అన్నప్పుడు చిన్నది ఏదో జరుగుతుంటుంది. లెట్ అస్ నాట్ మేక్ దట్ బిగ్ ఇష్యూ, మనం చేయక్కర్లేదు. బట్ ఇవన్నీ సి ఇట్స్ ఎ టీమ్. ఒకసారి గొడవ అవుతుంది, ఎన్నోసార్లు ఫైట్లు జరుగుతుంది, అండ్ ఆయన ఇలా చేసావని ఒకరు ఇలా మాట్లాడుకుంటాం. అగైన్ దే విల్ బి వన్ బై ద ఎండ్ ఆఫ్ ది డే. సో లెట్స్ అజ్యూమ్ లైక్ దట్. అయితే ఆఫ్టర్ కేజీఎఫ్ ఏ మూవీ చూసినా కూడా కేజీఎఫ్ని కంపేర్ చేస్తున్నారు. సో ఈ మూవీలో కూడా యాక్షన్ సీన్స్ చాలా హై లెవెల్లో కనిపిస్తున్నాయి, బట్ కంటెంట్ మాకు ట్రైలర్లో తక్కువ కనిపిస్తుంది. ఎందుకు ట్రైలర్ కావాలని అట్లా కట్ చేశారా? కంటెంట్ మీకు చూపించలేదు కాబట్టి కనపడలేదు. మీకు గ్రాండియర్ అది ఇట్స్ ఎ కమర్షియల్ ఫిల్మ్. కమర్షియల్ ఫిల్మ్కి ఏం ఎక్కడ సెంటిమెంట్స్? బేసికలీ వాట్ ఈస్ కమర్షియల్? కమర్షియల్ అంటే మనకి ఎమోషన్ ఉండాలి, సెంటిమెంట్స్ ఉండాలి, తర్వాత యాక్షన్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. వన్స్ యూ సీ ద మూవీ యూ విల్ సీ ఎవ్రీథింగ్. ధ్రువ గారు, ఐ వాంట్ టు ఆస్క్ యూ పర్సనల్ క్వశ్చన్. యాక్చువల్లీ వాట్ డూ ఈట్ ఫర్ యువర్ సిక్స్ ప్యాక్ అండ్ విచ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ డూ యూ టేక్? ఐ ఈట్ నైస్లీ మేడం. ఐ ఈట్ సీ ఫుడ్. సీ ఫుడ్ ఇన్ ద సెన్స్ నాట్ సీ ఫుడ్, వాట్ ఎవర్ ఐ సీ ఐ ఈట్. ఐ వర్క్ అవుట్ నైస్లీ మేడం. కంగ్రాట్స్, ట్రైలర్ చాలా బాగుంది. మీ ఫస్ట్ ఫిల్మ్ చేసాం అద్దూరి. అద్దూరి చేసేటప్పుడు కొంచెం రిస్కీ ఫైట్స్ కూడా చేశారు. రవివర్మ అంతకుముందు రవివర్మ గారు చెప్పినప్పుడు కూడా 65 ఫీట్ నుంచి దూకేశారు, కొన్ని రిస్కీ ఫైట్లు చేశారు. ఇలాంటి రిస్క్ ఫైట్స్ చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అప్పుడు కూడా ఈ యాక్షన్స్ కూడా తర్వాత సినిమాలు కూడా పొగరు కూడా బాగా యాక్షన్ ఫిల్మ్ చేశారు. ఇది కూడా ఇన్స్పిరేషన్ వచ్చి ఏడి ఉంది. ఇన్స్పిరేషన్ వచ్చి యాక్షన్ కింగ్ సార్, 100%. బికాజ్ he's the best in action according to not only me, all the youngsters. So he's the only inspiration. All the best. Droger, indulo meeru soldier ah leka gangster anni sir? Soldier ledu, gangster ledu, and radu, and I'm not it is not related to army based movie sir. You definitely you can witness the madness in this movie. But you will have to wait till October 11th, sir. Sir, మీరు డైరెక్టర్గా కూడా 12 సినిమాలకు పైగా చేశారు, ఈ సినిమా మీరు ఎందుకు డైరెక్ట్ చేయలేదు? ఎందుకు చేయాలి అంటే మీ మేనల్లుడు కదా, అంటే స్టోరీ మీరే రాశారు కదా? లేదు, ఆల్రెడీ ఇతనే డైరెక్ట్ చేయాలి, ఇతనే యాక్ట్ చేయాలి, ఆల్రెడీ సెట్ అయ్యింది కదా. సో దీనికి కథ ఎలా ఉంటుంది అని అంతేనా నా పార్ట్? సో నేను డైరెక్ట్ చేసే వేరే ఉంది, వేరే ప్రాజెక్ట్స్ ఉంది, అది విల్ 100% వే గోయింగ్ టు స్టార్ట్. ధ్రువ, కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బర్సల్ గారు దీనికి మ్యూజిక్ ఇచ్చారు, ఎలా ఉండబోతుంది సార్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా ఎలా ఉందన్నా? ఎలా ఇట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ బ్రదర్. ద టోన్స్ అండ్ చాలా ర్యాప్స్ ఉంది, అండ్ ఎస్పెషలీ ద టోన్ ఇస్ డిఫరెంట్. యా, బేసికలీ రవి బసూర్ సార్ ఈజ్ ఇన్ లవ్ విత్ దిస్ మూవీ. అంటే యాక్షన్ యాక్షన్ కింగ్ గారు ఇన్స్పైర్ అయ్యారు, మరి రొమాన్స్ విషయంలో ఎవరిని తీసుకున్నారు? ఎందుకంటే చాలా అర్జున్ గారు అన్ని టైప్ ఆఫ్లో చేశారు, బట్ యాక్షన్ వరకు అయితే యాక్షన్ కింగ్ గారు తీసుకున్నారు. మరి రొమాన్స్ విషయంలో కావచ్చు, ఇంకా అదర్ పార్ట్స్ విషయంలో, సో యాక్టర్గా మోల్డ్ అవ్వడానికి ఇంకెవరు మిమ్మల్ని మోటివేట్ చేసింది సార్? రొమాన్స్ ఇన్బిల్ట్ సార్. మా పల్లెలో గోపాల్ నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ చూసాం మేము. తెలుగు సినిమాలకు ఎందుకు దూరం అయ్యారు ఈ మధ్యకాలంలో? మీ తెలుగు సినిమా చాలా కాలం అయ్యింది. నేను ఎప్పుడు దూరం అవ్వలేదండి, అంటే తక్కువ సినిమాలు చేస్తుంటాను. ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 200 సినిమా దగ్గర చేశాను కదా. ఇప్పుడు కొంచెం భయంగా ఉంది, ముందుకన్నా ఇప్పుడు ఎక్కువ భయంగా ఉంది. ఏది చేస్తే ఇది జనానికి నచ్చుతుందో లేదో, ఏంటో ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇలాంటి సినిమా చేశాడంటారేమో అని భయంగా ఉంటుంది. సో మలయాళం చేస్తుంటాను, తమిళ్ చేస్తుంటాను, అప్పుడప్పుడు కన్నడ ఒకటి చేస్తుంటాను, తెలుగు కూడా ఏది రిలాస్ట్ చేశాను, కిలాడీని ఒక సినిమా చేశాను, చేస్తూనే ఉంటాను.
అంటే ప్రేక్షకులు అప్డేట్ అయ్యారు, మీ దర్శకులు అప్డేట్ అవ్వలేదంటారా? నేను అప్డేట్ అవ్వలేదా? మీరు కాదు, అంటే సీనియర్ డైరెక్టర్లు అందరూ కూడా ఈ మధ్యన పెద్ద పెద్ద సినిమాలు కూడా డమాల్ అంటున్నాయి. ఈ ప్రేక్షకుడు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటారా సినిమాని? అంటే జనరల్గా అడుగుతున్నారా, నా గురించి అడుగుతున్నారా? జనరల్గా అడుగుతున్నాను మీ గురించి. ఇంకొకసారి మీ క్వశ్చన్ ఏంటండి? ప్రేక్షకుడు అప్డేట్ అయి ఉన్నాడు అంటారా, దర్శకుల కన్నా ముందు ఆలోచిస్తున్నాడు అంటారా సినిమాని? లేదండి, చాలా సినిమాలు ప్రేక్షకులు ఎప్పుడు అప్డేట్ అండి, వాళ్ళే ఫుల్ అప్డేటెడ్. వాళ్ళని తెలుసుకొని సినిమా చేయడం అనేది పెద్ద విషయం, లేకపోతే అన్ని సినిమాలు హిట్ అయిపోతుంది కదా. సో ప్రేక్షకులే దేర్ ద బాస్. వాళ్ళు చూసిన తర్వాతనే మనకు తెలుస్తుంది, లేకపోతే వాళ్ళ పక్కన కూర్చొని సినిమా చూసినప్పుడే మనకు తెలుస్తుంది, అయ్యో మనం తప్పు చేసాం కదా ఇక్కడ అని. అంతకుముందు తెలీదు. సో అండ్ అగైన్ మీరు అడిగిన క్వశ్చన్కి, అప్డేట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అప్డేట్ ఉండాలండి, లేకపోతే యూ కాంట్ ఈవెన్ మూవ్ వన్ స్టెప్ ఎల్సో. ప్రతి విషయంలో అప్డేట్ ఉండాలి, బికాస్ టెక్నాలజీ ఎక్కడికో పోతుంది. ఎవ్రీ డే న్యూ థింగ్స్ యూనో యు గెట్ టు నో. తెలుగు సినిమా ఎప్పుడు ఉంటుంది మీది? ఇది తెలుగు సినిమా డైరెక్ట్గా? అవును, ఇప్పుడు డైరెక్ట్ చేశాను, ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ మీట్లో వద్దు, ఫినిష్ అయిపోయింది అది ఆల్మోస్ట్, నేను నెక్స్ట్ మాట్లాడతాను అది. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు హైదరాబాద్. సార్, సినిమా మొత్తంలో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించిన మూమెంట్ ఏంటి? అంటే లైక్ ఫైట్స్ ఆర్ వేరే ఏదైనా సీను మీరు చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాను ఇది అనిపించిన? థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఛాలెంజింగ్ అంటే ఎస్పెషలీ క్లైమాక్స్. వీ షాట్ ఫర్ 42 డేస్ విత్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ అండ్ రవి వర్మ మాస్టర్. ఫిజికలీ అండ్ ఎమోషనలీ ఐ వాజ్ డ్రైన్డ్, బట్ ఆఫ్టర్ వాచింగ్ ది ఫైనల్ అవుట్పుట్ ఐ రియలీ థాట్ దట్ ఇట్ వాజ్ వర్త్ ఇట్. సో ఐ థింక్ యా, క్లైమాక్స్. థ్యాంక్ యూ. మొత్తం తెలుగులో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. సో మీ సినిమాలు ఒకే ఒక్కడు ఆర్ జెంటిల్మ్యాన్ ఆర్ హనుమాన్ జంక్షన్, సో ఏది మళ్ళీ రీరిలీజ్ అయితే మీరు చూడాలనుకుంటున్నారు అనుకుంటున్నారా మళ్ళీ అయితే బాగుంటుంది అని? ఈ త్రీ మూవీ మీరు చెప్తే బాగుంటుంది అని సార్. చాలామంది ఒకే ఒక్కడునే అడుగుతారు, ఎప్పుడు మీరు అడిగేది చాలామంది అడుగుతారు ఒకే ఒక్కడు ఇంకొకసారి చూడాలి రిలీజ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సార్. అర్జున్ సార్, అర్జున్ సార్, అదే విశ్వక్సేన్ గారితో అనుకున్న సినిమా అది ఏమైంది సార్? ఏ హీరోతో చేయబోతున్నారు? అది తర్వాత ఇంకో రోజు మాట్లాడదాం. అదే ఆయనకి అదే చెప్పాను నేను, ఆ సినిమా గురించి ఇంకోసారి మాట్లాడదాం. ఇది మార్టిన్. ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సార్. బేసికల్గా మీ మూవీస్ అన్నీ, అంటే లైక్ ఇందాక చెప్పినట్టు ఒకే ఒక్కడు కావచ్చు, హనుమాన్ జంక్షన్, ఇవన్నీ దోస్ ఆర్ వెరీ క్లాసిక్స్. అండ్ అలాగే మీరు యాక్షన్స్ కూడా చాలా బాగా చేస్తారు కాబట్టి మీ మూవీస్లో ఒక్క మూవీ ఏదైనా ధ్రువ్ గారు దాన్ని సీక్వల్లా చేయాలి అనుకుంటే ఈ ట్రెండ్కి తగ్గట్టు ఏ మూవీ చేయాలనుకుంటారు? ట్రైలర్ వాజ్ వెరీ నైస్ అండ్ వెరీ ప్రామిసింగ్ అండ్ మీ కష్టం తెలుస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ వన్ క్వశ్చన్ ఏంటంటే, మీకు అర్జున్ గారు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? విచ్ వన్ యూ కెన్ సే అ డ్రీమ్ రోల్ ఆర్ అ డ్రీమ్ క్యారెక్టర్ ఫర్ యూ? చాలా ఉంది, ఎస్పెషలీ అగైన్ జై హింద్. జై హింద్ ఓన్లీ? Yes. Super. And in future, ఎప్పుడైనా మీ ఇద్దరిని ఆన్ స్క్రీన్ యాంటాగనిస్ట్ అండ్ అంటే లైక్ హీరో యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్లో చూసే అవకాశం ఏమైనా ఉందా మాకు? డెఫినెట్లీ హీరో అండ్ యాంటాగనిస్ట్. ఓకే, సూపర్. సో యాక్చువల్లీ మాకు దీంట్లో సాంగ్ వైజ్ కనిపించారు ట్రైలర్లో అని లేదు, అండ్ హౌ యువర్ క్యారెక్టర్ విల్ బి పోర్ట్రేట్ ఇన్ ద ఫిల్మ్? సో దిస్ ఎ లవ్ సెగ్మెంట్, దిస్ ఎ స్మాల్ లవ్ స్టోరీ ఇన్ ద మూవీ, దట్ ఈస్ వాట్ ఐ బ్రింగ్ ఇన్. అండ్ ఐ నో ఇట్స్ అ యాక్షన్ ప్యాక్డ్ మూవీ, బట్ ఫర్ మీ ఐ యాక్చువల్లీ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ, ఈవెన్ ఇఫ్ ఐ కుడ్ హ్యావ్ అ స్క్రీన్ స్పేస్ సే 15-20 minutes ఇన్ అ బిగ్ ఫిల్మ్. It's a big thing for me personally because I come from a family where there is nobody in films. So for me to have this opportunity in itself is a big thing for my career. And I hope all of you support me, support us, our movie, and watch in theaters on 11th of October. From your childhood, you like your mama a lot. We are feeling it. So from your childhood, from watching him, what are the main things that you learn while doing the action sequences? What are the tips you got from your mom? Actions, from him I learnt, or tips? Tips.
టిప్స్ అండ్ వాట్ యు లెట్ మీ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఈ మనోడు సినిమా చేయడానికి ముందే నాకు తెలియకుండా హీఈస్ ఎ బాక్సర్ ఫస్ట్ ఈజ్ ఎ బాక్సర్ అదే కాకుండా జిమ్నాస్టిక్స్ అసలు మనకు తెలియదు ఇంట్లో ఎవరికి తెలియదు ఫుల్ జిమ్నాస్టిక్స్ ఎవ్రీథింగ్ అంత వీడియో ఒకటి ఉంది నా దగ్గర ఎవరికి ఇవ్వలేదు నా దగ్గర మాత్రం ఉంది. యాక్టర్ అవ్వడానికి ముందు మేము వీడిని ఎన్కరేజ్ చేసింది అదంతా ఏమీ చేయలేదు వాడే స్వయం కృషి వాడే నేర్చుకొని వాడే చేసి రోడ్స్లో అంతా ఈ నాటకాలు ఆడతారు కదా డ్రామాస్ రోడ్లో ఆడతారు అవన్నీ ప్రాక్టీస్ చేసుకొని అతనే అంతా అతనికి చేసుకున్నాడు. ఆ తర్వాత నాకు తెలిసింది ఒక డైరెక్టర్ వచ్చాడు మీ వాడిని సినిమాలో పెట్టుకోవాలి అన్నప్పుడు కథ చెప్పడానికి మాత్రం నా దగ్గర తీసుకొచ్చాడు. అప్పటి వరకు వాడే స్వయం అంతా వాడే చేసుకున్నాడు. బట్ ఇన్స్పిరేషన్స్ అనేది ఉండేదేమో బట్ ఎవ్రీథింగ్ హీ డిడ్ హిమ్. వీడి బ్రదర్కి మాత్రం నేను బాగా ట్రైన్ చేశాను చిరంజీవికి ఆడిని ఫుల్ ట్రైన్ చేశాను నాతోనే పెట్టుకొని వాడికి అన్నీ యాక్టింగ్ నేర్పించడం అన్నీ బట్ మనోడికి మాత్రం ఏమీ చేయలేదు వాడే చేసుకున్నాడు. అర్జున్ గారు లాస్ట్ టూ అర్జున్ గారు ప్లీజ్. అర్జున్ గారు సో పాన్ ఇండియా మూవీ అంటే హిందీతో పాటు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటాయి బట్ మీరు దానికి మించి రిలీజ్ చేస్తున్నారు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఉంది మూవీ మీద? ప్రొడ్యూసర్ ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ కదా ఇది. ఉదయ్జీ బట్ ఫర్ మై ఫిలిం జాపనీస్ కొలాబరేషన్ కేమ్ బిఫోర్ సో ఆల్రెడీ డబ్బింగ్ ఈజ్ ఇన్ ద ప్రోగ్రెస్ దే వాంటెడ్ అ సైమల్టేనియస్ రిలీజ్ సో వీ హ్యాడ్ ద ప్రివిలేజ్ సో వీ థాట్ దట్ లెట్ అస్ మేక్ ద ట్రైలర్ మేడ్ టు ఆర్డర్ టైప్స్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ దట్ లాంగ్వేజ్ యూ కెన్ డబ్ ఇట్ అండ్ గివ్ దట్ ఈస్ అన్ అడిషనల్ దిస్ థింగ్ వాట్ యు హ్యావ్ ట్రైడ్ ఫస్ట్ టైమ్ సో దిస్ వాజ్ అన్ క్రియేటివ్ థింగ్ వాట్ వీ డిడ్. మేతాజీ అవర్ ఏ క్వశ్చన్ ఎస్ ఏ నెక్స్ట్ వీక్ ఫెస్టివల్ కా వీక్ అండ్ తలవై కా ఫిల్మ్ ఆ రే 10th వెటేవర్ సో ఆప్కా ఏ 11th కరెక్ట్ డేట్ నేతో కైసా బెంగళూరు కూడా రజనీకాంత్ బాగుంటుంది. సీ అవర్ రిలీజ్ డేట్ వాస్ అనౌన్స్డ్ వే బ్యాక్ 4 మంత్స్ బ్యాక్ దట్ టైమ్ వి డిడ్ంట్ హావ్ రజనీ సర్స్ ఫిల్మ్ కమింగ్ సో వి హడ్ లాక్డ్ అవర్ డేట్ సో వన్ డే ఎర్లియర్ దే ఆర్ కమింగ్ ప్రాబబ్లీ ఎవ్రీబడి విల్ హావ్ వుడ్ హావ్ వాచ్డ్ one day earlier then they will watch our film.